స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. మహిళలకు పెళ్ళై పిల్లలు పుడితే ఇక తమ కలలకు వాళ్ళు పులి స్టాప్ పెట్టాల్సిందే అన్నట్టుగా చాలా మందిలో ఈ అభిప్రాయం ఉంది. అదే ఇక పెళ్ళై పిల్లలు పుట్టి 30 నుండి 35 ఏళ్ళు దాటినా సరే ఇక వారి జీవితం మొత్తం కూడా పిల్లలకి ఫ్యామిలీకే అంకితం చేసేస్తూ ఉంటారు. పెళ్ళి, పిల్లలు, భర్త ఇవే పరమావధిగా జీవితం గడపాల్సిందే. కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక వ్యక్తి గురించి మీరు వింటే తప్పకుండా జీవితంలో మనం సాధించడానికి ఇంకా చాలా సమయం ఉంది, ఏదైనా చేయగలం అనే స్ఫూర్తి మీలో తప్పకుండా కలుగుతుంది. కిరణ్ డెంబ్లా, ఈమెను చూస్తే మనం కూడా జీవితంలో ఏదైనా చేసేయచ్చనుకుంటాం. ఎందుకంటే ఆమె జీవితం కష్టం నుంచే మొదలైంది. కిరణ్ భర్త మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగి. ఆమెకు 2 పిల్లలు కూడా ఉన్నారు. అంతేకాదు, పెళ్ళైన తర్వాత కొంతకాలం జీవితం గడిపిన తర్వాత ఆమె చాలా బొద్దుగా అయిపోయింది. అంటే దాదాపుగా 75 కిలోల పైన ఉంది. ఒక ఇల్లాలిగా ఆమెకు కుటుంబమే లోకం. అయితే ఒక బిడ్డ పుట్టిన తర్వాత 2వ బిడ్డ కూడా ఆమెకు పుట్టారు. ఆ తర్వాత ఆమె ఒత్తిడికి తీవ్రంగా గురైంది. ఆ ఒత్తిడి వల్ల విపరీతంగా లావైపోయింది. దేని మీద దృష్టి కూడా పెట్టలేకపోయింది. అలాగే ఉంటే ఆత్మవిశ్వాసం కోల్పోతానని గ్రహించింది. ఎలాగైనా సరే తగ్గాలి అనుకుంది. వెంటనే స్విమ్మింగ్ చేయడం ప్రారంభించింది. ఈత చేయడం వలన బరువు చాలా వేగంగా తగ్గుతారు. కానీ ఆమె విషయంలో అది సాధ్యపడలేదు. ఇక స్నేహితులతో కలిసి యోగా చేయడం మొదలుపెట్టింది. అయితే అంతకంటే ముందు ఆమె మెదడులో రక్తం గడ్డగట్టడంతో చాలా రోజుల పాటు ట్రీట్మెంట్ కూడా తీసుకుంది. అయితే అది తగ్గాక స్నేహితులతో కలిసి యోగా చేసుకుంటూ ఆ తర్వాత ఎలాగైనా సరే బరువు తగ్గాలని జిమ్లో జాయిన్ అయింది. కిరణ్ కేవలం 6 నెలల్లోనే బాగా సన్నబడింది. 8 నెలల్లో 6 ప్యాక్ కూడా సాధించింది. మహిళలకు 6 ప్యాక్ అంటే చాలామంది పెదవి కూడా విరిచిన వాళ్ళు ఉన్నారు, నవ్వారు కూడా. అంతేకాదు, ఆమె మొహం మీదే మ్యాన్లీగా తయారయ్యావు, అసలు అమ్మాయిలానే లేవు అని కూడా చాలామంది అన్నారు. అయినా సరే ఎవరిని పట్టించుకోలేదు కిరణ్ డెంబ్లా. ఆమెకు నచ్చిందే చేసింది. మహిళలు ఇండిపెండెంట్గానే ఉండాలనుకుంది. అదృష్టం కొద్దీ ఆమెకు సపోర్ట్ చేసే భర్త కూడా దొరకటం నిజంగా ఆమె అదృష్టం అని చెప్పాలి. ఇక 6 ప్యాక్స్ కోసం ఎంతో శ్రమ పడింది. ఆహారాన్ని కంట్రోల్ చేసుకుంది. చివరకు సాధించింది. బుడాపెస్ట్లో జరిగిన బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో డైరెక్ట్గా వెళ్లిన ఏకైక మహిళ కిరణ్ డెంబ్లా. బుడాపెస్ట్ పోటీల్లో 6వ స్థానంలో నిలిచినా సరే బ్యూటిఫుల్ బాడీ అవార్డు గెలుచుకున్నారు ఆమె. ఒక సాధారణ మహిళగా ఇంట్లోనే పిల్లల క్షేమాలు చూసుకునే ఆమె కసితో అనుకున్న వాటిని సాధించింది. ఆ తర్వాత జిమ్ ట్రైనింగ్ కోర్స్ చేసింది. డైట్స్ మీద పట్టు సాధించింది. ఆ తర్వాత ఆమె ది బెస్ట్ ట్రైనర్గా మారిపోయింది. పెళ్లికి ముందు రామ్ చరణ్ భార్య ఉపాసనకు సైతం ఆమె ట్రైనింగ్ ఇచ్చి ఫిట్గా తయారు చేసింది. అంతేనా, అక్కడి నుంచి మిర్చి బాహుబలి సినిమా టైంలో కూడా అనుష్కకు ఫిట్నెస్ ట్రైనర్గా మారిపోయింది. ఇక రాజమౌళి, సూర్య నుంచి ప్రకాష్ రాజ్, మంచులక్ష్మి వరకు కూడా ఎంతోమందికి ఆమె ట్రైనింగ్ ఇచ్చారు. బాలీవుడ్ యాక్టర్స్ అజయ్ దేవగన్, సంజయ్ దత్తులకు కూడా ఫోన్ ద్వారా ఆమె ఫిట్నెస్ శిక్షణ ఇస్తూ ఉంటారు. అయితే 2013లో జరిగిన బుడాపెస్ట్లో జరిగిన వరల్డ్ బాడీ బిల్డింగ్ పోటీల్లో ఆమె పాల్గొనడానికి ఇంటి నుంచే వ్యతిరేకత ప్రారంభమైంది. ఎందుకంటే బాడీ బిల్డింగ్ ఈవెంట్లో పాల్గొనాలి అంటే ఆమె బికినీ ధరించాలి. ఈ విషయంలో తన భర్తకు సర్ది చెప్పాలని చూసినా కూడా ఆయన చాలా ముండిగా వ్యవహరించారు. అయితే ఆమె కూడా ఇంకా ముండిగా పట్టుపట్టి ఆ పోటీలో పాల్గొని అవార్డు కూడా గెలుచుకొచ్చింది. ఇక మరొక ముఖ్య విషయం, బాడీ బిల్డింగ్ చేయాలంటే నాన్ వెజ్ తినాల్సిందే. నాన్ వెజ్ తినడానికి వీల్లేదన్నారు ఇంట్లో వాళ్ళు, కానీ వారి మాటనే లెక్క చేయలేదు. ఇలాంటి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని వరల్డ్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో ఆమె 6వ స్థానంలో నిలిచి అందరికీ కూడా సమాధానం చెప్పింది. అంతేకాదు, ఆమె బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొన్నందుకు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ కూడా చేశారు. వాటితో తీవ్రమైన మానసిక వేదనకు గురైనప్పటికీ కూడా తనకు తాను ధైర్యం చెప్పుకుని గట్టిగా నిలబడింది. ఈ విజయాలను ఆమె 40 ఏళ్ల వయసులో సాధించింది. అంటే ఎంత వరకు ఆడవాళ్లు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలో మీరే ఊహించుకోండి. ఇక కిరణ్ డెంబ్లాలో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఆమెకు శాస్త్రీయ సంగీతం చాలా బాగా వచ్చు. ప్రొఫెషనల్ డీజేగా కూడా పనిచేసింది. ఫోటోగ్రఫీలో అయితే ఆమెను ఆమె నిరూపించేసుకుంది. మహిళలకు చెప్పేది ఒకటే, ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, ఆ తర్వాత ఫిట్నెస్కు ప్రాధాన్యం ఇవ్వండి.
అలా చేస్తే మీ జీవితంలో మీకే తెలియని ఎన్నో అద్భుతాలు చేసి సూపర్ ఉమెన్ అవుతారని చెబుతూ ఉంటుంది. కిరణ్ డమ్లాకు జనాలను సంతోష పెట్టడం అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆమె డీజేగా మారిందట. మ్యూజిక్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేసింది. అయితే ఇంత చేసినా గానీ కిచెన్ లో వంటలు అల్లాడించేస్తుంది. ఇక హైదరాబాద్ లోని బేగంపేటలో కిరణ్ డమ్లా జిమ్ అంటే తెలియని వారు అసలు ఉండరు. ఆమె దగ్గరకు వెళితే మాటలతోనే మోటివేట్ చేసి ఎంతో మందిని ఫిట్ గా తయారు చేసేస్తుంది. జీవితం అంటే ఒకటే, బ్రతికితే గొప్పగా బ్రతకాలి, కసిగా ఉండాలి, రేపు అనే వాయిదా వద్దు, ఎప్పుడైనా ఏ వయసులోనైనా విజయాన్ని సాధిస్తామనే నమ్మకం ఉండాలి, నోరు కట్టేసుకుంటే కొత్త ఫిట్నెస్ వస్తుంది, బ్రెయిన్ ని కంట్రోల్లో పెట్టుకుంటే మంచి బాడీ వస్తుంది అంతే. మొదట్లో కష్టంగా ఉంటుంది కానీ ఒక్కసారి బాడీలో మార్పు చూశాక ఎవ్వరు ఆపమన్నా మీరు ఆపరు. నేను కూడా అలాగే వచ్చాను. 75 కేజీల నుంచి ఇప్పుడు నేను ఇలా మారాను. నా వయసు 45 ఏళ్ళు. 45 ఏళ్ల వయసులో కూడా నేను బరువు తగ్గి ఇలా అయ్యానంటే ఎవరైనా ఏ సమయంలోనైనా ఏదైనా సాధించవచ్చు అని గుర్తు పెట్టుకోండి అని చెబుతుంది. ఇంత యాక్టివ్గా ఉన్నానంటే ఫిట్నెస్నే కారణం అంటారు కిరణ్. ఈమెను స్ఫూర్తిగా తీసుకుంటే చాలు, ఏ ఏజ్లో ఉన్నా సరే అనుకున్నవన్నీ సాధించేయవచ్చు. మరి చూసారు కదా, కిరణ్ డెమ్లాపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. 0 కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు.